ఒక అధికారి ఏం చేయగలడు వ్యాపార క్షేత్రంలోని మనందరికి చూపించిన అశోక్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు అధికారం చేతికి ఇస్తే అది ప్రజలకు ఎలా ఉపయోగిస్తానని చూపించిన వెంకటేశ్వర్ల గారు మన దగ్గర ఉన్నారు ఇంకా మన రాజు గారు తర్వాత ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి స్పాన్సర్ గా ఉంటున్న మా మిత్రులు అయ్యన్ నాయుడు గారు ఏరీస్ అగ్రో ప్రొడక్ట్స్ అవి కూడా పెట్టారు బయట కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఎంతో సంతోషం కలిగింది ఎందుకంటే కోవిడ్ కాలంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది రైతులే అన్ని రంగాలు వెనక్కి వెళ్తుంటే ముందుకు వెళ్ళింది వ్యాపార రంగం మాత్రమే ఈ రోజు ప్రధానమంత్రి గారు గర్వంగా నేను 70 దేశాలకు మేము ఆహార ధాన్యాలు సరఫరా చేయేసే కెపాసిటీలో భారతదేశం ఉందంటే దానికి కారణం మన రైతులు కాబట్టి ఈ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్న మీ అందరిని కూడా ఎక్కడో సత్కరించాలన్న నా ఉద్దేశం ఎప్పుడో రాజేంద్రకు చెప్పడం జరిగింది ఈ రోజు దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది నేను కూడా 12 ఎకరాలు నేను కౌలు రైతుని నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అనే ప్రాంతంలో నేను కూడా ప్రకృతి వ్యాపారం చేస్తున్నాను గో ఆధారిత ప్రకృతి వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఈ సభలో మాట్లాడే అర్హత కూడా నాకు ఉందని నేను అనుకుంటాను ఆ తర్వాత మా జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ అనే ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న కొన్ని కార్యాలు ड्रोन टेक्नोलॉजी डेवलप एंदुकंटे मुख्यंगा मनकु पेद्दलु राघवरेड्डी गारु माट्लाडारु टेक्नोलॉजी एला तीसुकुरावालनि आयन चक्कगा माट्लाडारु काबट्टि ड्रोन टेक्नोलॉजी सुमारुगा 5-6 ग्रामाल्लो ओक्कोक्क ड्रोन निच्चि कूलील समस्यलु एवैते उन्नायो वाटिनि साल्व चेयडानिकि ड्रोन टेक्नोलॉजी उपयोगिस्तुन्नाम రెండవది ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ ఇప్పుడు లక్ష్మీపూర్ ఎఫ్పిఓ చెప్పారు మేము యాజిలి దగ్గర ఒక 850 మంది రైతులతో ఒక ఎఫ్పిఓ స్థాపించడం జరిగింది దాని టర్నోవర్ ఈసారి 30 కోట్లు సో ఆ విధంగా 850 మంది రైతులను కలిపి ఈ విధంగా ఎఫ్పిఓ ఒకటి రన్ చేస్తున్నాము తర్వాత బాపట్ల దగ్గర అత్తోట అనే గ్రామంలో 360 దేశీ వరి విత్తనాల బ్యాంకును ఒకటి స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము తరువాత చాలా స్కూల్స్ లో పొలం బడే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు వ్యాపారం పట్ల కూరగాయలు పెంచడం పట్ల ఆసక్తిని ఇప్పటి నుంచే మొదలుపెట్టాం అవి చేస్తున్న కార్యక్రమాలు తరువాత ఏరువాక పున్నమి అనే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్నాం మేము అంటే ఏరువాక పున్నమి రోజున ప్రతి ఒక్కరూ వారి ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని కలిసి వాళ్ళని సత్కరించి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాలుగా మనం జరుపుతున్నాం సో ఈ విధంగా తర్వాత స్వాతంత్ర దినం రోజు రైతులతో జెండా వందనాలు చేయిస్తున్నాం మా ఫౌండేషన్ ద్వారా కాబట్టి రైతు యొక్క స్థానం పెరగాలి రైతు ఏం చేస్తున్నాడు మనకన్నది ప్రజలకు తెలియాలి ముఖ్యంగా విద్యార్థులకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మీ స్పీచ్ల నుంచి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను ఈ రోజు ముఖ్యంగా ఉజ్వల్ గారు చెప్పారు పాడి పంట చాలా ముఖ్యమని తర్వాత రాఘవరెడ్డి గారు ఖర్చు తగ్గించాలి విత్తనాలు చాలా ముఖ్యమని ఆయన చెప్పడం జరిగింది నర్సిరెడ్డి గారు సొసైటీల ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పింది పద్మ గారు ఆవులేనిదే వ్యాపారం లేదు కాబట్టి ఆవులను లాభసాటిగా మనం అందర్ని తీసుకురావాలని ఆవిడ చెప్పడం జరిగింది బాపురెడ్డి గారు భగవద్గీత నుంచి సాత్విక ఆహారం గురించి తెలుసుకొని ఆయన ఆదిశగా ఆయన పరిగరు పని చేస్తున్నారు రాజేందర్ రెడ్డి గారు రైతు సంఘాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు మరాఠీ శీను గారు పాల కేంద్రం సంఘాలు విత్తనాలు ఈ విధంగా చేస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలమని ఆయన వర్ణించడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా పద్మ గారు ఇంకో గాంధీగిరి కూడా నేర్పించారు మనకు అంటే మనం పని కావాలంటే అధికారుల నుంచి ఎలా చేయించాలి అన్న కాన్సెప్ట్ కూడా ఆవిడ ఈ రోజు మనకు నేర్పించడం జరిగింది ఆ తర్వాత అన్వర్ గారు భూత్పూర్ వస్తాం మేము మీ అందరి దగ్గరికి ఖచ్చితంగా వస్తాం మేకల గురించి ఏ విధంగా మనం వ్యాపారాన్ని ఆ వ్యాపారాన్ని కూడా ఎలా లాభసాటిగా చేయొచ్చని చెప్పారు ఎందుకంటే గాంధీ గారు కూడా మేకపాలే తాగేవారు ఆయన మేకపాలు వేరుశనగలు పల్లీలు అవే తింటూ ఉండేవారు ఆయన సో అది కూడా మీరు చక్కని వివరణ చెప్పారు ఆఫ్ కోర్స్ లక్ష్మీకరం గురించి మాట్లాడారు మిగతా వాళ్ళు కూడా చెబుతారు కాబట్టి ఈ విధంగా వ్యాపారాన్ని ఒక గంటలో మీరు దాన్ని ఒక బ్రహ్మాండమైన మీ మాటల ద్వారా అనేక విషయాలు అనేక మందికి తెలిసాయి కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో మీ అందరి దగ్గరికి మీ ప్రాంతాలకు వచ్చి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ని స్కూల్ విద్యార్థుల్ని మీ దగ్గరికి తీసుకురావాలన్నది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మధ్య విద్యార్థులు
ఆహారం బియ్యం ఎక్కడ దొరుకుతుందంటే డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుందంటారు. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పాల కేంద్రాలు మండం దీని నుంచి వస్తాయన్న స్థాయికి వెళ్ళిపోయింది. మరి ఏమవుతుందన్నది ఒక భయం పట్టుకుంది మా అందరికీ. కాబట్టి వ్యవసాయంలో మళ్ళా యువతరం ఎలా రావాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, వాల్యూ అడిషన్ ఎలా చేయాలన్న దాని గురించి కూడా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీ అటువంటి వారి సలహాలు అశోక్ కుమార్ గారు వీరందరూ కలిసి ప్రభుత్వానికి కొన్ని విషయాలు తెలియజేయాలని కూడా నేను అనుకుంటాను. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నేను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ రాజేందర్కి ఇస్తున్నది ఏంటంటే, మీ అందరి దగ్గర నుంచి మిమ్మల్ని గనక ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి చేస్తే మీరేం చేస్తారు అన్నది కనుక్కొని మీరు ఒక 4-5 పాయింట్లు రాసివ్వండి మాకు. వాటన్నిటినీ సంకలనం చేసి మనందరి తరఫున మనం ముఖ్యమంత్రి గారికి ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే రైతు బాధ రైతుకు తెలుస్తుంది, మనం చేస్తున్న పనిలో ఎలా బాగు చేస్తే బాగుంటుందన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మీ రంగాలలో అద్భుతమైన అనుభవాలు ఉన్నవారు కాబట్టి మీ సలహాలు సూచనలు తీసుకువెళ్ళి అక్కడికి వెళదాం. ఉన్న ప్రస్తుతం ఉన్న పథకాలు కావాలా వద్దా, లేకుంటే ఎలాంటి పథకాలు రావాలి, సేద్యం చేస్తున్న వాళ్ళకే రావాలి అన్ని పథకాలని నేనంటా. భూ యజమాని కన్నా భూమి మీద నిలబడి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు అన్ని పథకాలు చెందాలని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి ఆలోచనలు మనం అన్ని తీసుకువెళ్ళి ఒక సమగ్రమైన మార్పు తీసుకురావడానికి మనమంతా పనిచేద్దాం. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ కూడా చక్కని వ్యవసాయం చేస్తూ సమాజానికి మార్గదర్శనంగా నిలుస్తున్న మీ అందరినీ చూసి భగవంతుణ్ణి ఈరోజు సత్కరించుకునే అవకాశం మా అందరికీ దొరికిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి నిజమైన భగవంతులు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.